నేషనల్ సెక్రటరీ నారాయణ గారు అయితే వేరే కామెంట్ చేశారు అక్కడ ఏం జరుగుతుందో హౌస్ లో అది ఇది. కానీ మొట్టమొదటిసారి మంచి అనుబంధం స్నేహం అంటే ఏంటి, అమ్మ ప్రేమకి ఎంత వాల్యూ ఇవ్వాలి ఇలాంటివి మీరు చెప్పుకొచ్చారు. సో లోపల మానసు ఎలా అనుకో, బయట నాకు తెలుసు వెంకీ నవీన్ వీళ్ళంతా. సో వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏమనిపించింది హౌస్ లో? నాకు బేసిక్ గా తెలియదు సార్ వీళ్ళు వస్తారని. మాకు ముందు రోజే ఇచ్చేసారు, అదే అయిపోయింది. వీకెండ్ లో ఎవరు రారని మాకు తోటలే. మీకు మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నారు సార్. నాకు సార్ ఇంకో సర్ప్రైజా? మాకు ఇప్పుడో ఏదో ఒక వీకెండ్ సర్ప్రైజ్. లెట్ మీ కాల్. వాళ్ళ ఫ్యామిలీస్ పిలుస్తున్నారు అనమాట అందరినీ. అమ్మ బాబోయ్ గారు నా కోసం అన్సేఫ్ అయ్యారు దాని ముందు ఒకరు ఇద్దరు. వాళ్ళు స్టేజ్ మీద దోసుగాలు వచ్చినప్పుడు ఆ మాట చెప్తే చాలా హర్టింగ్ ఉంటుంది సార్. నీ ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఈలోగా వెంకీ నిఖిల్ అనగానే ఓ మై గాడ్ సూపర్ ఉండే వీడు రావడం రావడం ఒక ఎనర్జీతో వచ్చింది. కాదు అంత ఫ్లో ఏంటి అసలు మాట్లాడినంత సేపు పెద్దగా కప్పు ముఖ్యం బిగులు ఏంటది కొంచెం ప్రిపేర్ అయ్యా. ఏ చెప్దాం అనుకున్నా గట్టిగా చెప్పాలి, అడిగి అర్థం అవ్వాలి. ఏంటంటే బాగా ఆడుతున్నా జెన్యున్ ఉన్నావు అట్లానే ఆడుకో నువ్వు. అది ఇంకాడు పర్ఫెక్ట్ సార్ ఆడు గోల్డ్ కనబడట్లేదు సార్. వీడు క్లియర్ గా కనబడట్లేదు. నేను ఎవరో ఇప్పుడు ఆలియా భట్ గారు వచ్చినప్పుడు కూడా నేను ఫార్వర్డ్ వెళ్ళిపోతా ఏదన్నా వీడు వచ్చి కప్పు ముఖ్యం బిగులో అని గట్టిగా అన్నాడు సార్. ఆ వర్డ్ నాకు వినపడ్డది. అమ్మ కూడా అదే మాట అన్నది. అమ్మ కూడా చెప్పారు కదా ఇద్దరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు అంటే. నాకు వాడిచ్చిన ఆ మాట ఏమి అనుకున్నానంటే ఆలోచన పెట్టుకోకురా, కప్పే కావాలి నీకు, ఎప్పుడైనా ఒకటే టార్గెట్ ఉండాలి నీకు. నా ఫ్రెండ్స్ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆనినాదమే పట్టుకున్నాం మేము అందరం. కప్పు ముఖ్యం కప్పు ముఖ్యం, ఏ గేమ్ ఆడినా నేను కప్పు ముఖ్యమే అంటుండే. సో వీడు వచ్చి మమ్మీ వచ్చి ఫుల్ ఎనర్జీ ఇస్తే ఏదైనా బ్యాలెన్స్ అయిందని ఫీల్ చేసి ప్లాస్టర్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు వీడు వచ్చి ఫీల్ చేసి వెళ్ళిపోయాడు. నా బయట వీళ్ళు నా ప్రౌడ్గా చెప్పుకుంటా సార్, నా ఫ్రెండ్స్ వీళ్ళు అని. ఎందుకంటే మేము ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా వీడికి అదే మెంటాలిటీ నాకు అదే, కలిసిపోతాం ఒక్కటే రోజు ఏడుస్తాం సార్ జెన్యున్ గా. వాళ్ళు మాట్లాడిపోతే బాధపడతాం. ఎవ్రీ ఫ్రెండ్ హ్యావ్ దట్ ఎమోషన్. మేము ఒక రోజు మాట్లాడుకోకపోతే నెక్స్ట్ డే ఇంటికి వచ్చి హగిలించుకుంటాం. సో ఎక్కడికి ఎవరికి ఏమైనా నా ఇంటికి వస్తారు కూర్చుంటాం అంతే. మీరు వచ్చిన టైంకి అన్ని సెట్ చేస్తాం, మీరు వెళ్ళిపోతే అన్ని ఫిల్ చేస్తాం. గిటార్ నేర్చుకున్నాం ఇద్దరు బెడ్రూమ్ లోనే. మాస్టర్ వచ్చేవాడు, తను గిటార్ నేను గిటార్ కొనుక్కున్నాము. మాస్టర్ అన్ని స్వరాలు ఇవన్నీ నేర్తుంటే ఇవన్నీ వద్దు, ఇమ్మీడియట్ గా బర్త్డే సాంగ్ హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ నాకు ప్లే చేయడం నేర్పన్నాడు. ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ బర్త్డే వస్తుంది ఫ్రెండ్ ది, ఒక అమ్మాయి బర్త్డే, అమ్మాయి బర్త్డే ప్లే చేయాలి. ఉందా గిటార్? ఉంది సార్ గిటార్ ఉంది నాకు. వీళ్ళు గిటారే పంపించారు యాక్చువల్లీ హౌస్ లో. నేను మధ్యలో వీళ్ళు నాకు గిఫ్ట్స్ పంపించారు, అందులో గిటార్ పంపించారు. ఆ గిటార్ ని మొత్తం సీజన్ అంతా ఒక రాఖీ ఏమో సిస్టర్ కట్టారు, తన సీరియల్ ఆర్టిస్ట్ విష్ణు, తను సిద్ధు నాకు బాగా క్లోజ్ సీరియల్ ఇండస్ట్రీలో. ఆ రాఖీ తను కట్టింది, గిటార్ వీళ్ళు పంపించారు. సో గిటార్ అనేది ఒక ఎమోషన్ కూడా అయిపోయింది. డైలీ ముద్దు పెట్టుకునేవాడిని, ప్రే చేసేవాడిని, ఫింగర్స్ క్రాస్. బట్ ఫ్రెండ్షిప్ సార్ వీళ్ళతో. మీకేమనిపించింది లోపల సన్ని? బయట ఎంత ఇమేజ్ ఉందో మనకు అందరికీ తెలుసు, కానీ సన్ని గేమ్ ఆడేటప్పుడు ఆ ఇమేజ్ ఉందో లేదో తెలీదో, లేదా డిఫెన్స్ లో ఉంటాడో, ఎవరైనా నామినేట్ చేసినప్పుడు ఆ ఎవిక్షన్ పాస్ వాడుకుంటాడా, ఇట్లాంటి భయాలు ఏమైనా ఉండేవా? అంటే మాకైతే నమ్మకం ఉంది సార్ మనోడంత స్మార్ట్ కాదని. అదే బెస్ట్ సార్, అదే గేమ్ కి ఎంత స్టడీ చేస్తే అంత బ్యాక్ వెళ్ళిపోతాం. సో మనోడు చాలా పర్ఫెక్ట్ గా సోల్ తో ఆడిండు. నాకు వీళ్ళు స్ట్రాటజీలు వేస్తున్నాయి సార్, జన్యున్ చెప్తున్నా. వీడు కూడా అదే బయటకు నేను వచ్చినప్పుడు చెప్తున్నా, అరే ఏం స్ట్రాటజీలు రా నాయన వాళ్ళది లోపల, దిస్ గో దిస్ వే దిస్ కమ్ అప్ డౌన్ దిస్ చాలా అడుగు పో ఇట్లా పో అంట, ఇట్లా పో ఎందుకు ఇవన్నీ ఇటు పో ఇటు పోయారు. అట్లా ఆడేటోళ్ళందరూ వాళ్ళ క్యాలిక్యులేషన్ చూడాలి సార్, నెక్స్ట్ ఎలిమినేషన్ నువ్వు అన్నీ ఉల్టవుతుండే. నేను అంట అవసరమా మీకు ఈ పంచాయతీ? బిగ్ బాస్ మీరు పంచాయతీ అనుకుంటాడు, ఆయన ఒకటి పెడతాడు. వీళ్ళు ఏది అనుకుంటే నేను ఉల్టా ఉంటుంది సార్ లోపల. వీళ్ళు ఏది అనుకుంటారు అనుకున్నారు నెక్స్ట్ వీక్ సన్ని వెళ్ళిపోతాడు. లాస్ట్ విషయంలో షణ్ముఖ్ ఒక మాట అన్నాడు, కప్పు నీది అన్నాడు. అన్నాడా? అన్నాడు షణ్ముఖ్ కేమ్ టు మీ. ఎగ్జాక్ట్లీ ఇద్దరమే ఉన్నాం సాటర్డే. సాటర్డే రోజు నా ముందు శ్రీరామ్ది ఎవిక్షన్ అయితే నీకు ఎట్లా అనిపించింది అన్న? ఏమో నాకు నాకు తెలుస్తుంది, ఐ ఫీల్ ఇట్, నువ్వే విన్నర్ అన్నాడు. నువ్వు కూడా విన్నరే మచా, జనాలు కల్పిస్తారు, నువ్వు నేను ఆడినంత మాత్రం కాదు. తన పాజిటివ్ వైబ్ ఇచ్చి ఒక మాట ఉండే, ఎందుకన్నా అంటే నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటా కదా అన్న. ఫస్ట్ టైం తన క్యాలిక్యులేషన్ క్లైమాక్స్ లో రిజీవ్ అయింది.
అంతకుముందు ఎవరు నమ్ముతుంటే కాదు. ఎప్పుడైతే నాకు కప్పు కన్ఫర్మ్ అయిందో